Welcome to Magical World. Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Iroju topic achesi. Hi friends. Ippudu achesi Bharat Deshaplo Uttar Rajadhani Kanujjuatarh. College ki velle ammai daggara nunchi tella panche kattukune tatayyala daka snanam cheyagane perfume rasukune alavatu chala mandiki untundi. Aa sugandham mana manasuke chala sepu aaladam unchutundi. Aithe ilanti attaru tayarike pratyekanga oka ooru undani meeku telusa. అది కూడా భారతదేశంలోనే. దాని గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. యూపీలో ఇక్కడి కన్నౌజు పట్టణంలో సిటీలో వివిధ రకాల అత్తర్లు తయారీ కేంద్రంగా కనిపిస్తుంటుంది. అక్కడ 200కు పైగా పెర్ఫ్యూమ్లు డిస్టిలర్లు ఉన్నాయి. మరి ఈ ఊరు దాదాపు 7వ శతాబ్దం నుంచే అత్తర్లు తయారీలో పేరు పొందింది. మొఘల్ చక్రవర్తులు ఇక్కడి అత్తరంటే ఎంతో ఇష్టపడేవారట. అంతేకాదు దేశ విదేశాలను ఇక్కడ తయారు చేసే అత్తరుకు ఎంతో అభిమానులున్నారు. మరి ఈ ఊరి అత్తర్లు ప్రత్యేకత ఏమిటంటే కన్నౌజ్ వెళ్తే సుమారు 30 తరాల నుంచి పెర్ఫ్యూమ్ తయారీలో ఉన్న కుటుంబాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎటువంటి రసాయనాలు లేకుండా అచ్చమైన సేంద్రియ అత్తర్లను తయారు చేస్తారు. దాని తయారీ విధానంలో ఈ ఊరికి మాత్రమే ప్రత్యేకత. ఈ అత్తర్ను చేసేందుకు ముందుగా గులాబీ, జాజి, చామంతి, బంతి ఇలా రకరకాల పూలను పెద్ద మొత్తంలో సేకరించి ఆ పూలని దేంగులుగా పీల్చే ఒక పెద్ద రాగి పాత్రలో వేసి కొంచెం చల్లటి నీళ్లను కలుపుతూ ఈ పాత్రలో కింద కట్టెల లేదా పిడకల్లతో మంట పెడతారు. ఇక పాత్రల నుంచి వచ్చే ఆవిరి ఒక వెదురు గుట్టం ద్వారా దాపుక అని పీల్చే మరో చిన్న పాత్రలోకి వెళ్తుంది. ఆ పాత్రలో నీళ్ళలో ఉంటుంది. 7-8 గంటల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించాక ఆవిరి చిన్న పాత్రలోకి వచ్చి శీతలాకారం చెంది అక్కడ నూనెగా మారుతుంది. దీనికి మనకు కావాల్సిన అత్తరు రకాలని బట్టి ఎసెన్షియల్ ఆయిల్ లేదా శాండల్వుడ్ ఆయిల్ను వివిధ మోతాదులను కలుపుతారు. ఈ పద్ధతిలో మనం వాడే ఒక్కో చిన్న సీసా అత్తర్ తయారీకి 15-25 రోజులు సమయం పడుతుంది. ఇలా తయారు చేసిన అత్తర్ పరిమాణం రోజంతా 1కి అంటుకుని ఉంటుందంట. కనౌజ్లో తయారయ్యే వాటిలో తొలకరి మట్టి వాసనతో ఉండే అత్తర్ ప్రత్యేకమైనది. దీనికోసం పూలకు బదులు అక్కడి ఇటుక పిల్లలను పాత్రలను వేసి ఆ వాసనలు ఎంతో చకచక్యంగా అత్తరు గులాబీ పూంగా మారుస్తారు. ఇక్కడ మరింత ప్రత్యేకమైనది గులాబీలతో తయారయ్యే రూహో ఆల్ గులాబీ. దాదాపు 8,000 కిలోల గులాబీ నుంచి 8,000 కిలోల గులాబీ నుంచి ఈ రకపు 1 కిలో అత్తర్ తయారవుతుంది. అందుకే దీని విలువ 13 లక్షల రూపాయలు పైచిలుకే పలుకుతుంది. ఇక ఇక్కడి ప్రత్యేకమైన మరో రకం ఊద్ అత్తర్. అగర్ ఊడ్తో చేసే ఈ అత్తర్ ఊద్ అత్తర్ అగర్ ఉడ్తో చేసే ఈ అత్తర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అత్తర్లో ఒకటి. కిలో 50 లక్షల రూపాయల దాకా పలికే దీన్ని అరబ్ దేశాలకు చెందిన ధనిక కుటుంబాలకు వాళ్లకు ఇక్కడి నుంచి ఎంతో ఇష్టంగా తెప్పించుకుంటారు. అందుకే ఈ పట్టణానికి భారతదేశపు అత్తర్ రాజధానిగా భౌగోళిక గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఇక్కడ అత్తర్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి అత్తర్ ఆరంభం మొదలవ్వడం కాబట్టి ఇతర దేశాలకు కూడా దీనిని పంపిస్తున్నారు. అందులో అరబ్ దేశాలతో పాటు యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్ తదితర 57 దేశాలకు ఎగుమతి అవుతుంది. సాధారణంగా ప్రజల వాడేందుకు వీలుగా 200-300 రూపాయలు ఖరీదుతోనూ అత్తర్లను తయారు చేస్తున్నారు. మనం ఇక్కడి పరిమళాన్ని ఆస్వాదించాలనుకుంటే మనం కన్నౌజ్ అత్తర్ అనే వెబ్సైట్లో
kanujjuatarh.com అనే వెబ్సైట్లో వెళ్తే సరిపోతుంది. మనకు ఇక్కడున్న అత్తర్ని బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో అత్తర్ రాజధానిగా కన్నౌజ్ అనే ప్రాంతం యూపీ స్టేట్లో నెంబర్ వన్గా మన ఇండియాలో నిలిచింది. ఇది ఫ్రెండ్స్ అత్తర్ గురించి నాకు తెలిసిన విశేషాలు. ఇంతటితోటి వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్.